वेलकम टू राजनीति आंध्र प्रदेश कब्जालु भू आक्रमणलु विच्चलविडिगा जरुगुतुन्नायनी राष्ट्रंलो अन्नी जिल्लाल्लो भू विवादालु दुराक्रमणलु पेरिगिपोयायनी वैसीपी सीनियर नायकुलु प्रेस मीट्लो चेप्पारंडि। सहजंगा इलांटि कामेंट्लु ए तेलुगुदेशं नायकुडो जनसेन नायकुडो चेस्ते पेद्दगा आश्चर्यपों कानी మొన్నటి వరకు మంత్రిగా పనిచేసి జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువుగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారే ఈ విషయాన్ని చెప్తున్నారు। అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి ఇలా చెప్తున్నారంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందో ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోండి। ఒకసారి మనం ఇప్పుడు మంత్రి గారి కామెంట్స్ చూద్దాం। ఈ రాష్ట్రంలో ధైర్యంగా సిట్టు ఏపిచిన చరిత్ర మాకే దక్కిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా। ఎక్కడైనా ఎక్కడ కూడా ఎవర్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు। ఇది ఒక ఆదర్శంగా తీసుకోవాల ఉంగోల్ని। ఇట్లాంటి కార్యక్రమాలు హెడ్ క్వార్టర్స్ లో పన్ని జిల్లాల్లో ఉన్నాయి। ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇవి। ఇవన్నీ కూడా ఇప్పుడు వందలాది మంది వచ్చి కంప్లైంట్ ధైర్యంగా ఇయ్యగలుగుతున్నారు అంటే సిటీట్ వల్లే జరిగిందనే గుర్తుపెట్టుకోవాలి। అదండి విషయం ఆయన ఏం చెప్పారో ఉన్నారు కదా। శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా అధికార పార్టీ నేతల అండతో భూమాఫియా రెచ్చిపోతోంది। ఆదమరవకుండానే భూములను ఆక్రమించుకుంటున్నారు। ధనిక పేద కులం మతం తేడా లేకుండా అందరూ వీళ్ళ బారిన పడుతున్నారు అల్లాడిపోతున్నారు। అధికార పార్టీ అగ్రనేతలే ఈ కుంభకోణాల వెనక ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి। అందుకేనేమో ప్రభుత్వం వీటిని సీరియస్ గా తీసుకోవట్లేదు। ఇంతకీ మాజీ మంత్రి ఇంత సీరియస్ కామెంట్స్ ఎందుకు చేశారంటే ఇటీవల ప్రకాశం జిల్లాలో భూ కబ్జాల పర్వం వెలుగు చూసింది। ఒంగోలు చుట్టుపక్కల 500 కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి। విలువైన స్థలాలు పొలాలకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయడం జీపీఎల్ రాయించుకోవడం అమాయకులను బెదిరించి భూములను స్వాధీనం చేసుకునే ముఠాలు తయారయ్యాయి। ఈ ముఠాలకు వైసీపీ నేతలే నాయకులు। మాజీ మంత్రి గారి సన్నిహితులే ఈ అక్రమ వ్యవహారాలకు తెరలేపారు। ఒకటి కాదు రెండు కాదు వేలల్లో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు। కొన్నిటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కూడా। సాక్షాత్ అధికార పార్టీ మేయర్ భర్త డిప్యూటీ మేయర్ల మీదే ఈ ఆరోపణలు వచ్చాయి। మేయర్ భర్త అయితే తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం జాతీయ రహదారి పక్కన రైతులు ఇచ్చిన భూములకు ఎర్తబెట్టారండి। అడ్డంగా దొరికిపోయారు కూడా। మొదట మేయర్ ఈ ఆరోపణలు ఖండించారు। తాము జీపీఏ చేసుకున్నామని దళితులం కావటం వల్లే తమ మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆవేదన వ్యక్తం చేశారు। ఈ మధ్యకాలంలో ఇది ఒకటి అలవాటైంది। బాగా తప్పులు చేయటం అడ్డంగా దొరికిపోయాక కులం కార్డు మతం కార్డు తీయటం అలవాటైపోయింది। ఆ తర్వాత రెండు రోజులకే మళ్ళీ మాట మార్చి అదే మేయర్ గారు మాకు తెలియక జీపీఏ చేసుకున్నామని దాన్ని రద్దు చేసుకుంటున్నామని కూడా చెప్పారు। ఇక బాలినేని గారు అయితే ఈ వ్యవహారం తనకు ఎక్కడ అంటుకుంటుందోనని నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని పదే పదే ఎస్పీని కోరారు। ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఎస్పీని మార్చాలని కూడా అడిగారని అందుకు ప్యాలెస్ వర్గాలు ఒప్పుకోలేదన్న వార్తలు కూడా వచ్చాయి। ఆయన భయపడినట్టుగానే జనం వీళ్ళన్నీ ఆయన్నే దోషిగా చూపిస్తున్నాయి। పోలీసులు పెద్ద నేతలను వదిలేసి చిన్న చిన్న చేపలను పట్టుకుంటున్నారు। తమ భూముల మీద వైసీపీ డేగల వాలేయని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశాక బాలినేని మాట్లాడిన తీరుతో ఇంకా విమర్శలకు గురయ్యారు। ఆయన ఏమన్నారంటే ఈ భూములు నిజంగా రైతులవే అయితే నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు। ఒకవైపు 100 ఏళ్లుగా మాకు వంశపారంపర్యంగా ఈ భూములు వస్తున్నాయని రైతులు చెప్తూ ఉంటే వాటి మీద అక్రమార్కులు కన్నేసి ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే ఈయనేమో నిరూపించుకోకపోతే రైతుల మీద కేసులు పెట్టిస్తానటంతో ఈ కేసులో ఈయన అక్రమార్కులకు అండగా ఉన్నారన్న అభిప్రాయం అందరికీ కలిగింది। మీడియాలో కూడా విమర్శలు వచ్చాయి। ఇక రేపటి నుంచి సొంత భార్యలు పిల్లలను కూడా మీ వాళ్లేనని నమ్మకం ఏంటి నిరూపించుకోమంటారా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి। ఇది ఎక్కడ విడ్డూరం అని జనం మండిపడ్డారు। జరిగిన డ్యామేజ్ని సరిచేసుకోవడానికి మళ్ళీ నోరుజారారు బాలినేని। రాష్ట్రం అంతటా కబ్జాలు జరుగుతున్నాయని ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రమే దీని మీద సిట్ ఏర్పాటు చేసామన్నారు। ఈ సిట్ ఏర్పాటుకు తానే చొరవ తీసుకొని ఎస్పీతో మాట్లాడి పోలీస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని వేయించాను। ఈ బృందం కూడా వేగంగా విచారణ చేస్తోంది। ఈ విచారణలో తాను జోక్యం చేసుకోవట్లేదని కూడా చెప్పారు। 200 మంది నిందితులు ఒంగోలు వదిలి పారిపోయారన్నారు। మొత్తానికి కబ్జాలతో తనకు సంబంధం లేదని చెప్పుకునే క్రమంలో రాష్ట్రం అంతటా కబ్జాలు జరుగుతున్నాయన్న నిజాన్ని అసంకల్పితంగానే బయటపెట్టి అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టారు బాలినేని। అయితే షరమామూలుగా తెలుగుదేశం పార్టీ అందొచ్చిన ఈ అవకాశాన్ని క్యాచ్ చేసి వాడుకోవటంలో అంతగా సఫలం కాలేదనే చెప్పాలి। లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్।